హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడుచులు ఇవాళ చేసే రెసిపీ ఫ్రైడ్ చికెన్ కబాబ్స్ అండి ఈ ఫ్రైడ్ చికెన్ కబాబ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ఒక పదిహేను ఎండు మిరపకాయలు ముందుగానే నాన్ పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నాన పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి పది వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రుచికి సరిపడా రాళ్ళు పేసుకున్నానండి మనం మిక్సీ పట్టుకుంటాం కదా మెదిగిపోద్ది ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పసుపు హాఫ్ చెక్క నిమ్మరసం అండి పెరుగు ఒక హాఫ్ ఒక టేబుల్ స్పూను ఇట్లాంటినీ మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెను త్రీ లెగ్ పీస్కి క్వాంటిటీ చెప్తున్నానండి ఒక ఎగ్ పగలగొట్టి తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి రే టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు తీసుకొని బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం ఇలా బాగా కల్ కలుపుకున్నాక పుదీనా తరుగు కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరగండి చికెను లెగ్ పీసు ఇలా ఘాట్లు పెట్టించుకొని తీసుకొచ్చుకున్నాను నేను లెగ్ పీస్ ఇలా ఘాట్లు అప్పుడే మనకి మసాలా లోపలికి వెళ్ళి బాగా పట్టేసిద్దండి నేను లెగ్ పీస్తో పాటు చికెన్ కూడా తీసుకున్నాను మీకు ఓన్లీ లెగ్ పీస్తో చేసేసుకోవాలనుకుంటే ఓన్లీ లెగ్ పీస్తో చేసేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్లో ఇలా బాగా మసాలా మొత్తం పట్టించేసి లెగ్ పీస్కి ఇలా లోపల వరకు మసాలా పెట్టుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు వెళ్ళిద్ది మసాలా ఇలా మసాలా పట్టించేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి మ్యారినేట్ చేసుకొని మసాలా అంతా ఒక గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డ్రీఫైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ మొత్తం నేను ఫ్రై చేసేసానండి మీకు లెగ్ పీస్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా లెగ్ పీస్ బాగా మసాలా పట్టించేసి మసాలా ఊడిపోకుండా మనం కాగుతున్న నూనెలో ఈ లెగ్ పీస్లు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవద్దండి మీడియం మంట మీద ఫ్రై చేసుకున్నప్పుడు మనకి లోపల వరకు ఈ లెగ్ పీస్ బాగా వేగిద్ది చికెన్ కూడా ఇదే పద్ధతిలో ఫ్రై చేసుకోండి మనకి వేగిపోయింది లెగ్ పీసు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఆ కాగుతున్న నూనెలో ఒక పది పచ్చిమిర్చి ఇలా పొడగా కట్ చేసి వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి ఇవి మా బాగుంటే నంచుకుంటే ఈ పచ్చిమిర్చి సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ